हाई अंडी वेलकम टू दिव्या किचन एंड व्लॉग्स नीन मी दिव्या मन किचन ये वेरैटी चयबोनासा समर सीजन अंटे अंदर की गुर्तोचे मामिडिकायलु मरी मामिडिकायलु तो पुलिहोर चेस्ते टेस्ट एला उंटुंदी अदिरिपोतुंदी कदा सो ई मामिडिकाय पुलिहोरनी ई विधंगा चेयालो चूसेद्दामा चाला ईजीगा रुचिगा दीनी प्रिपेर चेसी ये पंडक्कैना देवुडिकी नैवेद्यंगा पेट्टुकोवच्चु सो इंका लेट चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदाम मुंदुगा ओक कुक्कर लो 1 कप ml लो अयिते 250 ml रईस वरकु तीसुकुंटुन्नानंडी रईस नि शुभ्रंगा कडिगिन तर्वात 1 कप रईस की 2 कप्स वाटर नि యాడ్ చేసుకోవాలి కుక్కర్ మూతని విజిల్ ని పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ విజిల్ లోని గాలి నార్మల్ గా పోయిన తర్వాత కుక్కర్ ని ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని అన్నం ముద్ద ముద్దలుగా అవ్వకుండా పొడిగా చేసి చల్లార్నిచ్చుకోవాలి ఇందులో కొన్ని కరివేపాకు ఆకులు ఒక 5 పచ్చిమిర్చిని ఇలా సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని 2 స్పూన్స్ ఆయిల్ ని వేసుకొని బాగా కలుపుకొని ఫ్యాన్ గాలికి కంప్లీట్ గా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక పాన్ లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 2 టేబుల్ స్పూన్ మినపప్పు 2 టేబుల్ స్పూన్ పచ్చిసెనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా కాసేపు వేయించాక 2 టేబుల్ స్పూన్ ఆవాలు సన్నగా కట్ చేసిన 5 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి మరి కాసేపు వేయించండి ఇప్పుడు 1/2 కప్పు జీడిపప్పుని వేసుకోండి మీరు కావాలంటే జీడిపప్పు ప్లేస్ లో వేరుశనగ పప్పుని కూడా వేసుకోవచ్చు అలాగే 5 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి కొన్ని కరివేపాకు ఆకుల్ని వేసి కాసేపు వేయించండి ఇప్పుడు 1/2 కప్ పచ్చి మామిడికాయ తురుముని వేసి వాటర్ అంతా పోయి దగ్గర పడే వరకు వేయించండి ఇలా కాసేపు వేయించాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి అలాగే 1 స్పూన్ salt లేదా మీ టేస్ట్ కి తగ్గట్టు salt ని యాడ్ చేసుకోండి 1/2 టీ స్పూన్ ఇంగువని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషస్ చల్లార్నిచ్చి కొద్దిగా వేడి తగ్గాక చల్లార్నిచ్చిన రైస్ లో వేసుకొని ముద్దలుగా లేకుండా బాగా కలుపుకోవాలి salt సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పులిహోర అంతటిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే అండి కమ్మనైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఇలా నేను చెప్పిన విధంగా కొలతలతో చేస్తే ఎవరికైనా బాగా నచ్చుతుంది ఈ మామిడికాయ పులిహోర రెసిపీని మనం 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా చేసుకొని తినొచ్చు చూసారుగా ఫ్రెండ్స్ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి